హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. సైన్యం 18 అక్షౌహిణులు. కౌరవ సైన్యం 11 అక్షౌహిణులు, పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు. కౌరవ సైన్యాధ్యక్షుడు భీష్ముడు. అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకుని భీష్ముడిని పడగొట్టాడు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు అంపశయ్య మీద ఉండి తర్వాత శరీరాన్ని వదిలిపెట్టాడు. భీష్ముడి తర్వాత ద్రోణుడు సర్వ సైన్యాధ్యక్షుడు అయ్యాడు. ద్రుపదుని కుమారుడు దుష్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపాడు. తరువాత కర్ణుడిని అర్జునుడు చంపాడు. తరువాత శల్యుడు శకని పాండవుల చేతిలో మరణించారు. ఒంటరిగా మిగిలిన సుయోధనుడిని భీముడు చంపాడు. యుద్ధం ముగిసింది. తరువాత అశ్వత్థామ ఉప పాండవులను చంపాడు.